ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో యూట్యూబ్ ఉందా? అది చూడండి. యూట్యూబ్ లో చాలా ఎక్కువ మొత్తంలో వీడియో చూస్తుంటారా? అది చూడండి. మీకు ఇంతకాలం ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ టాప్ 5 సీక్రెట్ ట్రిక్స్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్స్ ని చూసిన తర్వాత మీరే చెప్తారు, అబ్బా ఇలాంటి ట్రిక్స్ మాకు ముందే ఎందుకు చెప్పలేదు బ్రో అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అది చూడండి, ఈ టాప్ 5 ట్రిక్స్ ని మీరు కనుక చూశారనుకోండి నిజంగా అమేజింగ్ అంటారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ ఈ టాప్ 5 ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఆ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, మీరు ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో చూసినటువంటి ఛానల్స్ని ఎన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేశారు, అదేవిధంగా ఎన్ని వీడియోస్కి లైక్ చేశారు, ఎన్ని వీడియోస్కి కామెంట్ చేశారు అనేది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైలిష్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అది చూడండి, దీనికోసం మీరు ఏం చేయదు, పైన మీ యొక్క లోగో ఉంటుంది చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, దాని పేరే యువర్ డేటా ఇన్ యూట్యూబ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీరు ఇప్పటివరకు ఏ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు, ఎన్ని వీడియోస్ ని అప్లోడ్ చేశారు, దీంతో పాటుగా ఎన్ని వీడియోస్ కి కామెంట్ చేశారు, అదేవిధంగా ఎన్ని వీడియోస్ కి లైక్ చేశారు అనేది మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడనే రావడం జరుగుతుంది అనమాట. కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. యూట్యూబ్ డాష్ బోర్డ్ కిందనే మీకు ఒక మోర్ ఆప్షన్ ఉంటుంది. దాదాపుగా నేను 70 కమెంట్లు అనేది చేయడం జరిగింది, అదేవిధంగా 159 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, అదేవిధంగా 3 వీడియోస్ ప్రైవేట్ లో ఉన్నాయి, 156 వీడియోస్ పబ్లిక్ లో ఉన్నాయి. దీంతో పాటుగా మీరు ఏం చేయాలంటే యాసిస్ గా మీ యొక్క యూట్యూబ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు లైక్స్ ని తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం ఇక్కడ లైబ్రరీ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీరు ఇంతవరకు ఏ వీడియోస్ ని లైక్ చేశారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నేను 17 వీడియోస్ కి లైక్ అనేది చేయడం జరిగింది కాబట్టి నాకు 17 వీడియోస్ లైక్ చేసినట్టుగా నాకు చూపెట్టడం జరిగింది. మోస్ట్ అంటే నా ఈ మొబైల్ నుంచి నేను ఎన్ని వీడియోస్ ని చూశాను, అదేవిధంగా ఎన్ని వీడియోస్ కి లైక్ చేశాను, కమెంట్ చేశాను అనేది ఇది మొదటి వన్ ట్రిక్ అనమాట. ఇది మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్ మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తుంటారు కదా, ఎన్ని నిమిషాలు యూట్యూబ్ కే కేటాయిస్తున్నారు, ఎన్ని గంటల సేపు అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం మీరు యాస్ ఇస్ గా పైన లోగో పైన ట్యాప్ అనేది చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది అనమాట. సెకండ్ వన్ ఆప్షన్ టైం వాచ్డ్ అని, దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు డైలీ వీడియో అంటే మీరు యూట్యూబ్ లో ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. యావరేజ్ గా చూసుకున్నట్లయితే డైలీ నాకు 3 మినిట్స్ అనేది చూపించడం జరుగుతుంది, ఎందుకంటే నేను ఈ మొబైల్ని చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ అనేది చేయను, బట్ మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ట్రిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు సెకండ్ వన్ ట్రిక్తో డైలీ యావరేజ్గా మీరు ఎన్ని గంటల పాటు మీరు యూట్యూబ్కి కేటాయిస్తున్నారు అనేది చాలా ఈజీగా ఈ ట్రిక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మీరు ఏదైనా ఆఫీస్ పనిలోకి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీకు రావట్లేదు అనుకోండి, మీరు ఎట్ ఎ టైం ఒకే టైంలో వచ్చేటట్టుగా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సేమ్ దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. థర్డ్ వన్ ట్రిక్ అనమాట, ఇది మీరు ఎప్పుడు చూడని ట్రిక్స్ ఇవి. దీంతో పాటుగా ఇక్కడనే మీకు యాస్టిస్గా టైం వాచ్లోనే ఈ ఆప్షన్ ఉంటుంది. మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ షెడ్యూల్ డైజెస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీకు ఎన్ని గంటలకు కావాలి, ప్రతి ఒక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని నోటిఫికేషన్ మీకు ఎన్ని గంటలకు కావాలనుకుంటే అన్ని గంటలకు మాత్రమే రావడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని ఎనేబుల్ చేయండి. దాని తర్వాత దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు 6 o'clock ఫ్రీ ఉంటారా, 7 o'clock, 8 o'clock అనేది మీరు ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత మీరు ఓకే డన్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీకు 8 o'clock ని ప్రతి ఒక్క మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని ఆ టైంలోనే రావడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా లాస్ట్ వన్ ట్రిక్ అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ని మాత్రం మీరు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. అయితే చూడండి, జనరల్ గా మనకు ఫోర్త్ వన్ ట్రిక్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనము యూట్యూబ్ లో మనకు ఎగ్జాంపుల్ పర్పస్ ఈ వీడియో నచ్చింది, అంతలోనే మనం రీఫ్రెష్ చేసామనుకోండి, మళ్ళీ ఆ వీడియో మనకు దొరకడం చాలా కష్టం అనమాట.
ఇది చూడండి, మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక వీడియో తీసుకుంటాను. ఇక్కడ నాకు ఏదో ఒక ఇది లడ్డూలకు సంబంధించిన వీడియో నాకు చాలా అట్రాక్టివ్ గా నచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ పర్పస్. అది చూడండి, ఇక్కడ మీకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మీరు ట్యాప్ అని చేయండి, మళ్ళీ దొరకదు కాబట్టి. ఇక్కడ సేవ్ టు వాచ్ లెటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క సెలెక్టెడ్ లిస్ట్ లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడు ఈ వీడియోస్ ని చాలా ఈజీగా మీరు చూసుకోవచ్చు అనమాట. దీనికోసం ఏం చేయొద్దు, ఇక్కడ మీకు లైబ్రరీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ వాచ్ లెటర్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇంతకుముందు మనం చూసాం కదా ఆ వీడియో మనకి ఇక్కడనే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా ఉన్న టైంలో చాలా ఈజీగా ఆ వీడియోస్లని చూడొచ్చు అనమాట. ఈ విధంగా మనకు సూపర్గా ఈ 4 ట్రిక్స్ పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ 1 ట్రిక్ చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఇది 5th 1 ట్రిక్ మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ట్రెండింగ్లో యూట్యూబ్లో ఎలాంటి మూవీస్ ట్రెండ్ అవుతున్నాయి అదేవిధంగా వాటి గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అలాంటి మూవీస్ని మనం కూడా చూడొచ్చు. అది చూడండి, దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కింద ట్రెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ అనేది ట్యాప్ చేసిన తర్వాత పైన చూసుకున్నట్టయితే మనకు కేటగిరీస్ కనిపిస్తూ ఉంటాయి, మ్యూజిక్, గేమింగ్, న్యూస్, మూవీస్, అదేవిధంగా ఫ్యాషన్కి సంబంధించింది అనమాట. దీంట్లో మీరు మూవీస్ మన ట్యాప్ చేసినట్లయితే ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంటే ప్రతి ఒక్క మూవీస్ మనకి ఇక్కడనే కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు, టీజర్స్ కావచ్చు, అదేవిధంగా మూవీస్ కావచ్చు, ఈ విధంగా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కటి మనకు ఇక్కడనే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 5th 1 ట్రిక్ సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు టాప్ 5 ట్రిక్స్ అయితే సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.